చెప్పండి మేడం, ఏం పేరు? మీ పేరు ప్రకృష అండి. చెప్పండి, ఈ రోజున కల్పవృక్ష నాశనం సాగర గ్రామానికి శక్తులు అంటున్నారు భక్తులందరూ కూడా తరలి రావడం జరుగుతుంది, ఎందుకు అసలు ఏ శక్తులు ఉన్నాయి, మీకు ఏం జరిగింది? శక్తి అని అంటే శక్తి అన్నకన్నా దానికన్నా నమ్మకం అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నమ్మి వస్తే ఖచ్చితంగా మేము అనుకున్న పని జరుగుతుంది, జరిగింది కూడా నాకు కూడా. సో అందుకే నేను నమ్మి ఇక్కడికి వచ్చాను స్వామిని. అదేవిధంగా ఆయన శక్తి కూడా మాకు చూపించారనే విశ్వాసం మాకు కలిగింది అనమాట. సో అందరూ అందుకే వస్తున్నారు, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం కాబట్టి స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. చాలా జరిగినాయి, హెల్త్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, నెక్స్ట్ ఫ్యామిలీ పరంగా కానీ, ఎటువంటి సమస్య ఉన్నా స్వామి ఇది నా సమస్య అంటే ఆయన ఖచ్చితంగా వెనకాలండి ఆ సమస్యను తీరుస్తాడు కాబట్టి ఇంత నమ్మకంగా ఉండి ఇంతమంది వేలాది భక్తులతో ఇక్కడికి వచ్చాడు. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇదే అండి కల్పవృక్ష నరసింహ శాలగ్రామం. సుమారు 750 సంవత్సరాల క్రితం శాలగ్రామం ఇది. మనం స్వామివారికి ముహాన్ని కూడా ఏర్పాటు చేసాం, చాలామంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు అనేటువంటి దాంతో మనం ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి రూపాన్ని కూడా మనం ఏర్పాటు చేసామండి.